విషం తాగే వాళ్ళని విషపురుషులు విషకన్యలు అంటారు. అసలు విషకన్యలు విషపురుషులు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, అసలు విషకన్యలుగా మారడానికి కారణాలేంటి, విషకన్యగా మారి ఏం చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈరోజు స్పెషల్ స్టోరీ. జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక బస్తీ ఉంది. చూడటానికి బస్తీనే కదా అని అందులోకి వెళ్ళటం వరకు ఓకే, వెళ్ళాక ఎవరిని అయినా ఏదైనా అనాలి అనిపించి అన్నారా, ఇక అంతే సంగతులు. అన్న వాళ్ళు కాటికి వెళ్లాల్సిందే, పొర్రపాటున వాళ్ళని ముద్దు పెట్టుకున్నారా, నీకు అదే చివరి ముద్దు, వాళ్ళు కరిస్తే ఇక చావే. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనే అనుమానం సందేహం రావచ్చు మీకు. కానీ వాళ్ళు వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇప్పటికీ విషం తింటూ విషం తాగుతూనే బ్రతుకుతున్నారు. మార్నింగ్ టిఫిన్లోకి విషం లేకుంటే అబ్బే ఈ టిఫిన్ టేస్ట్ లేదు అంటారు. ఆఫ్టర్నూన్ లంచ్ విషయంలో కూడా అంతే, లంచ్లో కూడా విషం లేకపోతే ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లే వాళ్ళు పాము విషం తాగుతారు. ఎందుకు అలా అంటే మా వంశ ఆచారం ఇది, మేము చిన్నతనం నుండి తింటున్నాం తాగుతున్నాం అంటూ చెప్పుకొస్తారట అక్కడి ఆదివాసీలు. ఇది విన్న వాళ్ళు కంగారు పడడం కాదు, వామ్మో వీళ్ళే మనుషులరా దేవుడా అంటూ జుట్టు పీక్కోవాల్సిందే. అయితే వీళ్ళ మంచితనం విషయానికి వస్తే వీళ్ళు ఎవరి జోలికి అంత ఈజీగా వెళ్ళరు, అలా అని ఎవరైనా వస్తే వాళ్ళను వదిలిపెట్టరు. నిజానికి అసలు విషకన్యలుగా ఎందుకు మారారు, అసలు వీళ్ళు ఏ కాలం నుండి ఉన్నారు అంటే రాజుల కాలం నుండి ఈ విషకన్యలు విషపురుషులు ఉన్నారు అని చెప్పచ్చు. ఒక్కసారి రాజుల కాలంలోకి వెళదాం. పక్క రాజ్యాన్ని గెలవటం కోసం కష్టమో నష్టమో కొందరిని రెడీ చేయాలి, అంటే ఎలా రెడీ చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు రాజులు. అలా కొంతమంది ఇచ్చిన సహాలతో విషకన్యలను తయారు చేయటం మొదలుపెట్టారు. ఆడది తలుచుకుంటే రాజ్యాలు రాజ్యాలే కూలిపోతాయి అని పెద్దలు చెబుతూనే ఉంటారు. అదే అప్పట్లో జరిగేది. అందమైన అమ్మాయిలను చిన్నతనం నుండి వాళ్ళ చేత విషం తాగించి వాళ్ళు కాస్త వయసు వచ్చాక సమయం చూసుకొని పక్క రాష్ట్రం సమాచారాన్ని తీసుకురమ్మని పంపేవాళ్ళు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అంతా సంతోషం, అలా కాదని పసికట్టి పట్టుకున్నారా, ఇక అంతే. అందంతో ఆకట్టుకోవడానికి ట్రై చేస్తారు. అందానికి ముగ్ధుడయ్యి అనుభవించాడో అంతే సంగతులు, వాడు రాజైనా మంత్రి అయినా. అలా కాదని నీ పప్పులు నా దగ్గర ఉడకవు అన్నారో, వాళ్ళ ఒక్క పంటికాటు చాలు ఎదుటివాడి ప్రాణం పోవటానికి. ఇలా పూర్వమే రాజులు తయారు చేశారట విషకన్యలను. ఒక విషకన్యలనే కాదు విష పురుషులు కూడా తయారు చేస్తారు. అలా వచ్చిందే ఈ విష మనుషుల వంశం. వాళ్ళ వంశ ఆచార ప్రకారం వాళ్ళు విషం తాగి విషం తినాలి. ఇప్పటికీ ఇలాంటి మనుషులు ఉన్నారు అని ఆశ్చర్యపడక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఇలాంటి రియల్ క్రైమ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.